ఈ మధ్య గత 2 సంవత్సరాలుగా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూస్తుంటే వారికి ఏదో అసహనం, అహంకారం, దుర్భాషలు కూడా ఎక్కువైపోయింది. చిన్న కులాల వాళ్ళంటే చాలా చులకనగా చూపు చూస్తున్నారు. 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం దళితుల్ని ఏ విధంగా దుర్భాషలాడారు, ఏ విధంగా హేళన చేశారు, ఏ ఒక్క దళితుడు కూడా దళితుడుగా పుట్టకూడదు, పుట్టాలని ఎవరు కోరుకోరు అని చెప్పాడంటే ఆయనలో మానవత్వం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. చరిత్ర తెలుసా అని చెప్పి వారిని అడుగుతున్నా. ఈరోజు దళితులు, పేదవాళ్ళు ఎందుకు ఆ విధంగా ఉన్నారంటే అది చరిత్ర వలన ఉన్నారు తప్ప, చరిత్రను ఆ విధంగా చేసింది తప్ప వారిలో తెలివితేటలు లేక కాదు, రాజకీయం లేక కాదు. వారు తెలుసుకోవాల్సిన విషయం, దళితులను దుర్భాషలాడిన తర్వాత మత్స్యకారులు కూడా ఒకసారి, మీరు ఎన్నో వాగ్దానాలు చేశారు, మా మత్స్యకారులకు మీరు ఎస్సీ ఎస్టీ లిస్టులో పెడతామన్నారు, మా జీవనం చాలా కష్టంగా ఉంది, మీరు ఏమైతే వాగ్దానాలు చేస్తారో దయచేసి నెరవేర్చండి అని చెప్పి కోరినందుకు ఒక ముఖ్యమంత్రి అయి ఉంటే మేనిఫెస్టోలో పెట్టారు కనుక అది చేయవలసిన బాధ్యత ఉంది వారికి, ఎస్టీ ఎస్సీ స్టేటస్ ఇవ్వవలసిన బాధ్యత ఉంది. అది కాకోకుండా మత్స్యకారులు ఏమన్నారంటే మీ అంతు చూస్తా అన్నారు. చూడండి ఎంత దురదృష్టకరమో, ఒక ముఖ్యమంత్రి వచ్చి ఒక బడుహ బలహీన వర్గాల్లో మత్స్యకారుల్ని మీ అంతు చూస్తాను అన్నారంటే ఈయనకి ఎంత కండ కావరం, ఎంత అహంకారం. నిన్నైతే నాయి బ్రాహ్మణులు వచ్చి వారు ఏమడిగారంటే కనీస వేతనాలు, దుర్గమ్మ గుడిలో వారు అడిగింది ఏమిటంటే కనీస వేతనాలు అడిగారు వాళ్ళు. వారు ఏమడగల. నేను కూడా ఐఏఎస్లో ఉన్నప్పుడు లేబర్ కమిషనర్గా పనిచేశాను. మొట్టమొదటిగా ప్రభుత్వమే దారి చూపించాలి కనీస వేతనాలకి. ప్రభుత్వ సంస్థల్లో కానీ, ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ కనీస వేతనాలు మొట్టమొదటిగా అమలుపరచవలసిన వారు ఎవరంటే ప్రభుత్వం వాళ్ళు. నాయి బ్రాహ్మణులు ఎవరంటే ప్రభుత్వ దేవాలయాల్లో దయచేసి కనీస వేతనాలు మరి పాటించండి అడిగినందుకు వారిని ఏ విధంగా బెదిరించారు, ఏ విధంగా అమర్యాదగా మాట్లాడారన్నది మనం అంతా సోషల్ మీడియాలో చూసాం. అది ఒక ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రి చేయవలసిన పనులు కాదు. వారు ఆ విధంగా ఉండడం వలన యథారాజా తథా ప్రజ అన్నట్టుగా వారు పేదవాళ్ళకి కానీ చిన్న కులాల వారికి కానీ వారు ఎలాగో మర్యాద ఇవ్వటలేదు. అలాగే ఆయన దగ్గరున్న మంత్రులు కూడా, ఆదినారాయణ రెడ్డి గారు కూడా దళితుల్ని ఏ విధంగా అవమానపెట్టి మాట్లాడారన్నది అందరికీ తెలిసిన విషయమే. వారికైతే అసలు చరిత్రే తెలియదు. ఎంత దురదృష్టకరమంటే దళితుల చేత, బీసీల చేత, ఎస్టీల చేత ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారంలో ఉంటూ వీరేమో ముఖ్యమంత్రిగా ఉంటూ, ఆదినారాయణ రెడ్డి గారేమో ఒక మంత్రిగా ఉంటూ అందులో వైఎస్ఆర్ పార్టీ మీద గెలిచి ఈరోజు వారిని పేద ప్రజలను అవమాన పెడుతున్నారంటే వాళ్ళు అలాంటి స్థానాల్లో ఉండడానికి అర్హులా అని చెప్పి నేను అడుగుతున్నా. తర్వాత వరల రామయ్య గారు, వారు ఇదికు ముందు పోలీస్ అధికారిగా ఉన్నట్టు విషయం మనందరికీ తెలుసు. ఇటీవలే వచ్చారు వారు, నేను ఒకేసారి రాజకీయంలో ప్రవేశ రంగం చేశాము. వారు ఒక 15 రోజుల క్రితం ఎంత అసభ్యతగా, అహంకారంతో బస్సులో ఏదో ఒక యువకుడు వారి పనులు ఆయన చేసుకుంటుంటే పిలిచి మరి వారిని దుర్భాషలు, కులం పేరుతో మాదిగవాడా అని చెప్పే అంత దుర్భాషలాడే అంత దుస్థితికి ఒక రాజకీయవేత్త, తెలుగుదేశం వేత్త దిగజారాడంటే దానికి కనీసం తప్పని కూడా ఒక ముఖ్యమంత్రి గారు వారిని గద్దించలేదంటే
ఇది ఏమి పాలన అని చెప్పి మేము అడుగుతున్నాం. ఓట్లు మాత్రం తప్పనిసరిగా ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఓట్లు మాత్రం ఈ ముఖ్యమంత్రి గారికి ఈ మంత్రులకు కావాలా? కానీ వారిని గౌరవించడం, చరిత్ర తెలుసుకుని ఎందుకు ఈ విధంగా పేదవాళ్ళుగా ఉన్నారన్నది మాత్రం ఆలోచించరు ఈ ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రిగా చేసి ఏమి చేసి ఉండాలంటే, ఒక వివేకం ఉన్న ముఖ్యమంత్రి అయి ఉంటే, ఒక జ్ఞానం కలిగిన ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ ఎస్సీ వాళ్ళు ఎందుకు ఇంత పేదరికంలో ఉన్నారు, బీసీలు ఎందుకు ఈ విధంగా పేదరికంలో ఉన్నారు, ఈ అసమత్వాన్ని ఏ విధంగా నేను తగ్గించాలని చెప్పి ఆలోచించవలసిన ముఖ్యమంత్రి అది ఆలోచన మర్చిపోయి వారిని దుర్భాషలాడడం అనేది చాలా చాలా దురదృష్టకరం. వారు అలాగే మాట్లాడుతుంటే మంత్రులు అలాగే మాట్లాడుతూ, వలరామయ్య గారు లాంటి రాజకీయవేత్తలు కూడా అలాగే మాట్లాడుతూ, చివరికి లోకేష్ గారు కూడా ఇటీవల నేను న్యూస్ పేపర్లో చూశాను, వారికి రాజకీయం చూస్తే నాకు తెలిసినంతవరకు ఏదో ఒక ముఖ్యమంత్రిగా వారు కొడుగ్గా వారు ఒక ఎమ్మెల్సీ అయ్యి ఒక మంత్రి పదవి తీసుకున్నారు తప్ప వారికి రాజకీయం ఏమాత్రం ఉన్నట్టు లేదు. వారికి రాజకీయం నా దృష్టిలో అయితే శూన్యం. ఎందుకంటే 67 ఎమ్మెల్యేలు ఉన్న వైఎస్ఆర్ పార్టీని, 9 మంది ఉన్న ఎంపీల పార్టీని, వైఎస్ఆర్ పార్టీని డ్రామా ట్రూప్ అన్నారంటే ఎవరన్నా అన్న మాటలు వారు తిరిగి చిలుకలాగా మాట్లాడుతున్నారా, లేకపోతే ఆలోచించి మాట్లాడుతున్నారా? దయచేసి మీరు రాజకీయం నేర్చుకోండి లోకేష్ గారు. అంతే తప్ప నుంచి తండ్రి పుణ్యం అంటూ మీరు ఒక మంత్రులు అయిపోయి ఆ విధంగా ఒక ప్రతిపక్ష పార్టీని, ఎందుకంటే తెలుగుదేశానికి వైఎస్ఆర్ పార్టీకి తేడా ఎంతంటే కేవలం 1.9% మాత్రమే తేడా అన్న విషయం వారికి తెలియొద్దా అని చెప్పి నేను అడుగుతున్నా. 3 రోజుల క్రితం మన ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ఆర్భాటంగా నీతి ఆయోగ్ మీటింగ్కి ఢిల్లీ వెళ్ళిన విషయం మనందరికీ తెలుసు, న్యూస్ పేపర్లో వచ్చింది. ఏమని చెప్పారు, నేను ఢిల్లీ మీద యుద్ధం ప్రకటిస్తా అని చెప్పి వెళ్ళిన వ్యక్తి ఆ రోజు 5 గంటలకి పత్రికా విలేకరులతో సమావేశం కూడా ప్రెస్ మీట్ కూడా పిలిచి, మరి ఏమైందో తెలియదు, ఏ భయం పట్టుకుందో తెలియదు, ఆయన చేసిన అవినీతిలు ఏమి జ్ఞాపకం వచ్చిందో తెలియదు, గత 3 రోజులుగా నీతి ఆయోగ్ మీటింగ్ అయిన తర్వాత కనీసం ఒక్కసారి కూడా మీటింగ్ వెళ్ళకముందు వారు అడిగిన యుద్ధ ప్రకటనలు కనీసం చర్చించలేదంటే వారిలో ఎంత భయం ఉంది, లేదా ఒంటరిగా గెలవలేకపోతున్నారు కనుక మరలా కాంగ్రెస్తో పొత్తు పట్టుకోవడానికి దగ్గర దగ్గరికి వెళ్తున్నారు, ఎందుకన్నా మంచిది బీజేపీ వాళ్ళతో కూడా మంచిగా ఉందామనే ఉద్దేశంతో సంధి కొరకు వెళ్ళారా? సత్తా ఉన్న ముఖ్యమంత్రి అయితే ఆ విధంగా ప్రగల్భాలు పలకరు, యుద్ధ ప్రకటనలు చేయరు, నేను నీతి ఆయోగాన్ని బహిష్కరిస్తాను అని చెప్పి చెప్పరు. చెప్పి ఉన్న ఒక ముఖ్యమంత్రి ఉన్న ధైర్యశాలి అయి ఉంటే, ఆయనకున్న అనుభవం 40 ఏళ్ళు మరి ఏ ఒక్కరికన్నా కూడా ఉండి ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే చెప్పిన మాట చేసి ఉండేవాళ్ళు. ఎంత భయస్థుడంటే, అవినీతి వల్లే భయం ఎప్పుడు వస్తుందంటే, ఒక మనిషికి అవినీతి ఉన్నప్పుడు మనిషికి భయం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే ఎప్పుడు చూసినా కూడా మన ముఖ్యమంత్రి గారు ఏమంటుంటారు తెలుసా, నాకు బీజేపీ ఏదో హాని చేస్తుంది, బీజేపీ ఏదో నన్ను జైల్లో పెడుతుంది, బీజేపీ ఏదో నా కేసులు పెడుతుంది అని భయంలోనే ఉంటారు తప్ప, నేను ఏమి తప్పు చేయలేదు, నేను ఎవరికి భయపడాల్సిన పని లేదు అన్న మనస్తత్వం ధైర్యం వారికి రావట్లేదంటే, వారికి తప్పనిసరిగా భయం ఉందంటే అవినీతి ఉంది, ఏదో కేసులు పెడతారు, లేదా మరలా ఆ నోటుకు ఓటు కేసులో మళ్ళా నన్ను పెడతారు అన్న భయం వారికి ఉన్నది కనుక వారు గత 3 రోజులుగా నీతి ఆయోగ్ విషయం
యుద్ధానికి వెళ్తానన్న వ్యక్తి చివరికి సంధి కుదుర్చుకుని వచ్చారే తప్ప వారిలో మాత్రం ఏ సాహసమున్న రాజకీయం మాత్రం ఏమాత్రం కనిపించట్లేదు. ఒకవేళ వయసు మళ్ళీపోయి ఆ విధంగా చేస్తున్నారా, ఆ సహనం వయసు మళ్ళీ వస్తుందా, ఆ అహంకారం లేదా అవినీతి వల్ల వచ్చిందా, లేదా గతం మర్చిపోయారా, వారు ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చారా అనేది మర్చిపోతున్నారా అన్నది ఎవరికి అర్థం కావట్లా. ఈ బడుహ బలహీన వర్గాలను ఇప్పుడు ఆ బీసీలను కానీ ఎస్సీలను కానీ మత్స్యకారులను కానీ వాళ్ళు చెప్పిన మాటలు కనుక ఈయనకు గనక ధైర్యం ఉంటే ఒక అగ్రకులాల వారిని వారు కులం వారిని అడిగి చూడమని చెప్పండి, అని చూడమనండి. వీళ్ళంటే అసహాయులు, నిస్సహాయులు, ఏమీ చేయలేరు గనక ఈ పేదవాళ్ళని వారు ఇష్టం వచ్చినట్టు దూషిస్తున్నారు. కానీ రోజులు మారాయి, ఆ పేద ప్రజల దగ్గర ఒక ఆయుధం ఉంది, అదే ప్రజాస్వామ్యం. ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యం విలువ తెలియకోకుండా ప్రజల్ని అపహసిస్తున్నారు. ప్రజాస్వామ్యం విలువ, ఓటు విలువ ఈసారి రాబోయే ఎన్నికల్లో తెలుస్తుంది ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే వయసు మళ్ళీపోయింది కనుక అసహనం ఎక్కువైపోతుంది, అహంకారం. నలభై సంవత్సరాలుగా వారు రాజకీయంలో ఉన్నారు, ఏ ఒక్కసారైనా కానీ వారు గత 3 సార్లుగా వారు ముఖ్యమంత్రి అయిన విషయం మనందరికీ తెలుసు. మొదటిసారి వెన్నుపోటు పొడిచి వారు మామగారిని పొడిచి మనందరూ ఆంధ్ర అభిమానుల అభిమానం పొందిన ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి చివరికి ఆయన మరణానికి కూడా కారణమైన ఈ చంద్రబాబు నాయుడు గారు దొడ్డిదారులో ముఖ్యమంత్రి అయ్యారు. 99లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. మొదటిసారి వ్యక్తిగత ఒంటరిగా, అంటే తెలుగుదేశం వారిగా గెలిచారు. మరలా 2 సార్లు కంటికి కనిపించుకోకుండా వైఎస్ఆర్ గాలే ఆ ప్రజాసేవలో ఆయన కొట్టుకుపోయారు, కనిపించలేదు. ఏమో ఆయన రాజకీయ అదృష్టమో ఏమో, వైఎస్ఆర్ గారి దుర్మరణం చివరికి ఈయనకి మళ్ళా రాజకీయ భిక్ష పెట్టినట్టు అయ్యింది. మళ్ళా 2014లో మరొకరు చేయి పట్టుకున్నారు, మళ్ళా బీజేపీ చేయి పట్టుకున్నారు. గెలవడం, వారి సహాయం పొందడం, తర్వాత వారిని తిట్టడం. అలాగే 1999లో అలాగే బీజేపీ వాళ్ళు సహాయం పొంది 2004లో ఓడిపోయినప్పుడు బీజేపీని తిట్టారు, నేను హిమాలయన్ బ్లండర్ చేశాను, పెద్ద తప్పు చేశాను అని చక్కగా అనిపించిన తర్వాత మరలా ఈ జన్మలో పొత్తు పెట్టుకోనని చెప్పిన వ్యక్తి మొత్తం మర్చిపోయి మరలా మాటలు మార్చి రంగులు మార్చుకుని మరలా 2014లో బీజేపీ పొత్తు పెట్టుకుని గెలిచిన విషయం తెలుసు. అలాగే జనసేన నాయకుడు ఆదరించి చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఒక అనుభవశాలి, ప్రజలకు ఏదో మంచి రాజ్యపాలన ఇస్తారనే ఉద్దేశంతో వారికి సహాయం చేస్తే అవినీతి ఎక్కువైపోతుంది కనుక భారతదేశంలోనే అతి ధనవంతుడైన ముఖ్యమంత్రి ఎవర్రా అంటే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకునేటట్టుగా అయ్యాడు కనుక వారి సొంత ఒక్క ముఖ్యమంత్రి గారి ఆస్తే ఇప్పుడు దాదాపు 180 కోట్లు వారికి ఉన్నది కనుక మన ఎన్నికల సంఘం ప్రకారం ఆ అవినీతి అలా పెరిగిపోతూ వస్తుంది. ఏ ఒక్కరోజు కూడా వ్యక్తిగతంగా ధైర్యంగా తనకు తనుగా ఒక్క ఎన్నికలు గెలిచిన దాఖలు లేదు. ఎప్పుడు చూసినా చీకటి రాజకీయం, కొనుగోలు రాజకీయం. మా 23 ఎమ్మెల్యేలను కొనుక్కున్న దురదృష్టకరమైన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా అంటే చంద్రబాబు నాయుడు గారే. అంతకంటే ప్రజాస్వామ్యం అసహ్యత ఏమిటంటే వారు చేసింది అందులో 4 మంత్రులను కూడా చేశారు అంటే వారికి ఏమాత్రమైనా సరే
ప్రజాస్వామ్యం మీద మరి గౌరవం ఉన్నదా అని చెప్పి మేము అడుగుతున్నాం. అవినీతి చూస్తే ఆకాశాన్ని అంటుకుపోతుంది, ఆకాశం అంత వెళ్ళిపోతుంది. విభజన చట్ట ప్రకారం చూస్తే పోలవరం ప్రాజెక్టు వచ్చి కేంద్ర ప్రభుత్వం చేపట్టవలసిన ఆవశ్యకత, వీరికి ఏ విధమైన హక్కు అందులో లేదు. ఎందుకంటే అది నేషనల్ ప్రాజెక్టుగా వేశారు కనుక సంబంధించిన అన్ని విధాలు కూడా, రీహాబిలిటేషన్ కానీ, పేదవాళ్ళని మళ్ళా ఇల్లు కట్టించడం కానీ, నిధులు కానీ, అన్నీ కానీ కేంద్ర ప్రభుత్వమే అమలు చేయాలా, కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వాలా. కేంద్ర ప్రభుత్వం చేస్తే వీరికి ఈయనకి అవినీతికి అవకాశం ఉండదు కనుక వీరే చేస్తామని చెప్పి గత 3 సంవత్సరాలుగా అలా కాలవ్యాపన చేస్తూ 2018 నాటికి పని పూర్తి అవ్వాల్సిన పోలవరం ఈరోజు కూడా 50% కంటే ఎక్కువ అవ్వలేదంటే చాలా దురదృష్టకరం. పేరుకు మాత్రం చెప్పుకుంటారు. ఏ అంటే అమరావతి, పి అంటే అట పోలవరం అట. అంటే అమరావతిని ఏంటో గొప్ప చేసేసినట్టు చూస్తే గత 4 సంవత్సరాల్లో ఏ విధమైన అభివృద్ధి లేదు. ఒక్క మంచి బిల్డింగ్ కూడా, పర్మనెంట్ స్ట్రక్చర్ కూడా ఒక్కటి కూడా లేదు. ఆ 2వ పి చూస్తేనేమో పోలవరం అయితేనేమో చెప్పిన ప్రకారం ఏమి చేయటం లేదు. తర్వాత ఈ మధ్య మేము వైఎస్ఆర్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ప్రత్యేక హోదా కొరకు పోరాటం చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమే. క్రమబద్ధంగా ముందు బీజేపీ వారి ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలో అవిశ్వాస తీర్మానం పెట్టాము. అప్పటికి లొంగకపోతే మేము రాజీనామాలు చేశాము, నిరవధిక దీక్ష చేపట్టాం. చంద్రబాబు నాయుడు గారికి ఈ అవినీతితో వచ్చిన డబ్బుల వలన ఏ విధంగా కండకావరం, అహంకారం వచ్చేసిందంటే, ఎప్పుడు ఈ వైఎస్ఆర్ పార్టీ రాజీనామాలు చేసిన ఎంపీలకి ఎప్పుడు మళ్ళా ఉప ఎన్నికలు వస్తాయా, నేను అభ్యర్థులను పెట్టి ఎన్నికల్లో దిగుతాను అంటున్నారంటే, మాకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఏ విధమైన భయం లేదు, అందులో నేను ఒకడిని, భయపడట్లేదు. కాకపోతే వారిని చూసి నాకు ఏ విధమైన అసహ్యత అంటే, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒక ప్రత్యేక హోదా కొరకు రాజీనామా చేశారు. మీరు చేశారో చేయలేదో అది మీ సొంత విషయం, కానీ మీరు అవినీతితో చేసుకున్న ఆ డబ్బులు మరలా నంద్యాల ఏ విధంగా మీరు అవినీతితో గెలిచారో అదే విధంగా మరలా ఎంపీలకు కనుక ఉప ఎన్నికలు వస్తే ఆ అవినీతి సంపాదించిన డబ్బులతో గెలవచ్చన్న అహంకారంతో ఉన్నారే తప్ప ప్రత్యేక హోదా విలువ తెలియలేదు వారికి. తెలుగుదేశం ఎంపీలు మాత్రం నేను వ్యక్తిగతంగా నేనైతే ఏమనను, కానీ ఒక ఎన్టీ ఒక తెలుగుదేశం బృందంగా తెలుగుదేశం ఎంపీలు ఏ విధంగా గత సమావేశాల్లో నాటకం ఆడారో, రాబోయే సమావేశాల్లో ఎలా నాటకం ఆడబోతున్నారో మాత్రం నేను ప్రజలకు తెలియజేయాలని చెప్పి అనుకుంటున్నా. మేము చక్కగా చెప్పిన ప్రకారం అవిశ్వాస తీర్మానం పెట్టాము, రాజీనామాలు చేశాము, దీక్షలు చేశాము, రాష్ట్రపతిని కలిశాము. మాకు ప్రజాస్వామ్యంలో తెలిసినవన్నీ కూడా మేము చక్కగా చేశాము. తెలుగుదేశం ఎంపీలు రాజీనామా చేయలేదు కదా, మమ్మల్ని ఎన్నోసార్లు హేళన చేశారు, ఎప్పుడు రాజీనామా చేస్తారు, ఎప్పుడు హేళన చేస్తారు అంటే, ప్రత్యేక హోదా అంటే వాళ్ళకి హేళన అయిపోయింది గత 4 సంవత్సరాలుగా. పోయిన సమావేశంలో ఈ తెలుగుదేశం ఎంపీలు ఏం చేశారంటే, లోక్సభ అయిపోయిన తర్వాత అందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మేము అక్కడ టీవీ స్క్రీన్లో చూసాము, వీళ్ళు ఖాళీగా ఉన్న లోక్సభ లోపలికి వెళ్ళి ఆ స్పీకర్ సీటు ఖాళీగా ఉంటే పక్కన ఫోటోలు తీసుకుని, పడుకుని ఫోటోలు తీసుకుని, కూర్చుని ఫోటోలు తీసుకున్నారంటే అది డ్రామా అని చెప్పినా కూడా అది చిన్న విషయం అవుతుంది, నాటకం అని చెప్పినా కూడా చిన్నదవుతుంది. ఎందుకంటే ఒక హుందాగా ఉండవలసిన ఎంపీలు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారంటే అది కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి, మీడియా వారి చేతిలో ఉంది కనుక ఏదో మళ్ళా ప్రజలకు ఏదో చేసినట్టుగా మభ్యపెట్టాలనే ఉద్దేశం తప్ప
నిజమైన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు లేదా ప్రత్యేక హోదా కొరకు చేసిన రాజకీయం అనిపించట్లేదు. అలాగే ఆ సమావేశం అయిన తర్వాత, గత సమావేశాలు అయిన తర్వాత ప్రధానమంత్రి ఇల్లు ముట్టడి అని చెప్పారు. అది ఇంకా పెద్ద జోక్. అది 1 కిలోమీటర్ ముందే వాళ్ళు ఆగిపోయి మీడియాతో మేనేజ్ చేసుకుని, పోలీసులతో మేనేజ్ చేసుకుని చక్కగా వ్యాన్లో కూర్చుని వెళ్ళిపోయారు అంటే అది ఎంపీలు ప్రధానమంత్రి ఇల్లు ముట్టడించామని చెప్పుకోదగిన విషయమా అని చెప్పి వారిని నేను అడుగుతున్నా. ఎందుకు ఆ విధమైన చిన్న చిన్న చీప్ రాజకీయాలు ఎందుకు చేసుకుంటున్నారు అర్థం కావట్లేదు. ఇప్పుడు రాబోయే సమావేశాలు ఎలాగో మేము వైఎస్ఆర్ పార్టీ ఉండవు, ఎందుకంటే మేము ప్రత్యేక హోదా కొరకు రాజీనామా చేశాము. తర్వాత స్పీకర్ దగ్గర ఒత్తిడి తీసుకొచ్చాము, మా రాజీనామాలు దయచేసి అంగీకరించండి, ప్రత్యేక హోదా కొరకు లెటర్లో మేము రాయకపోయినా ప్రత్యేక ఒక కారణం కొరకు చేసాం కనుక దయచేసి అంగీకరించండి అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత అతి త్వరలో మాకు హామీ ఇచ్చారు, మేము కోరినట్టుగా మా రాజీనామాలు ఆమోదిస్తామని చెప్పి స్పీకర్ గారు చెప్పారు. ఇక కనుక మేము రాబోయే సమావేశాల్లో మేము ఎలాగో వైఎస్ఆర్ పార్టీలు ఎంపీలు ఉండం, వారి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు, రోజుకో వేషం వేయచ్చు. ఎలా అయిపోయిందంటే టీడీపీ వాళ్ళు చేసేది వేషాలతో కూడిన రాజకీయం తప్ప, ఒక రాజీనామాలు చేసి కేంద్ర ప్రభుత్వం మీద బీజేపీ మీద ఒత్తిడి తీసుకొస్తాం అన్న ఆలోచన మాత్రం వాళ్ళకి లేదు. గాంధీ బొమ్మ దగ్గర మాత్రం మీడియా కొరకు అని చెప్పి తప్పనిసరిగా నిలబడిపోతున్నారు. మీడియా అంతా వాళ్ళ చేతిలో ఉంది కనుక తప్పనిసరిగా అది మీడియాలో ప్రకటించకపోతున్నారు. ఆ తర్వాత స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్తారు, అది ఒక నాటకమే. ఎందుకంటే 4 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం వారి వారితో పాటు ఉన్నా కూడా, రాజకీయంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కూడా ఏమాత్రం ఒత్తిడి తీసుకురాలేదు ప్రత్యేక హోదా కొరకు. ఎందుకంటే వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు, అక్కడ ఢిల్లీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు, ఇద్దరు కలిసి కూడా సభల్లో, తిరుపతి సభల్లో కూడా ప్రత్యేక హోదా 10 అంటే 15 ఏళ్ళు అని చెప్పిన వ్యక్తులు. ఈ ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా ప్రత్యేక హోదా ప్రస్తావనే తీసుకురాలేదు. స్పెషల్ ప్యాకేజ్ మాత్రం, ఎందుకంటే అవినీతి కొరకు మాత్రం ఆయన కోరుకున్న విషయం అందరికీ తెలుసు. అలా పోడియం దగ్గర, మీడియా దగ్గర ఇదే చేయబోతున్నారు. అంటే మరల అలా రాబోయే సమావేశాలకి తెలుగుదేశం వాళ్ళు చక్కగా నాటకాలు, డ్రామాలు ఆడబోతున్నారు. ఎందుకంటే వారికి నిజంగా ప్రత్యేక హోదా తీసుకురావాలని కనుకుంటుంటే ఆ ముఖ్యమంత్రి గారు గత 4 సంవత్సరాలుగా ఏ ఒక్కరోజన్నా ప్రత్యేక హోదా విషయం మాట్లాడారా, చర్చించారా, అసెంబ్లీలో మాట్లాడారా, ప్రత్యేక స్పెషల్ ప్యాకేజీ ఎంత వస్తుందని చెప్పి ప్రజలకి ఏ రోజన్నా ఒక శ్వేతపత్రం పెట్టి ప్రజలకు తెలియచేశారా? మీ ఇష్టం వచ్చినట్టు రాజకీయం చేసుకుంటున్నారు. ప్రతిపక్షంగా మా బాధ్యత కనుక మీరు చేసిన తప్పులు, మీ బలహీనతలు, మీ అహంకారాలు ఖచ్చితంగా ప్రజలకు తెలియచేయవలసిన బాధ్యత ప్రతిపక్షంగా మా వైఎస్ఆర్ పార్టీ మీద ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ రోజు కూడా వారు ఒంటరిగా వెళ్ళి ఎన్నికల్లో గెలిచిన చరిత్ర లేదు. ఒక సినిమా డైలాగ్ గుర్తొస్తుంది నాకు, సింహం అట సింగిల్గానే వెళ్తుందట, పిరికి వాళ్ళు 10 మందితో వెళ్తారట. మా వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఒకరి ఆదరణతో వారు ముఖ్యమంత్రి కావాలని కోరుకోలేదు. వారికి వారుగా ప్రజల దగ్గరకు వెళ్ళి వారు తండ్రి చేసిన సేవలు అకస్మాత్తుగా ఆగిపోయాయి కనుక మళ్ళా ఏ విధంగా నేను ప్రజలకు సేవ చేయగలను, నాన్నగారి మళ్ళా ఆయన కలలు సగంలో మిగిలిపోయినాయి కనుక ఏ విధంగా నేను ఆ కలలు నెరవేర్చగలను అని చెప్పి ప్రజలు చెప్పుకుంటూ ధైర్యంగా సాహసంతో తొడలు కొట్టే రాజకీయం చేసుకుంటూ వస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారిలాగా పిరికి పందులాగా ప్రతి ఒక్కసారి ఎవరో ఒకరిని పట్టుకుని ఒకసారి బీజేపీ, రెండోసారి బీజేపీ, మళ్ళా జనసేన, అలా వాళ్ళు వీళ్ళు చేతులు కాళ్ళు పట్టుకుని
వారు ముఖ్యమంత్రి అవ్వాలని ఆశపడే వ్యక్తి కాదు మా వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. అంత ధైర్యం ఉంటే వారికి ఏమన్నారు, భారతదేశంలోనే అనుభవం అయిన ఒక రాజకీయవేత్త ముఖ్యమంత్రి అని ఒకవైపు చెప్పుకుంటూ చంద్రబాబు నాయుడు గారు విభజన చట్టంలో ఉన్నవి కూడా తీసుకురాలేని అసమర్థులు వారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ముఖ్యంగా 3 ఎమ్మెల్యే నియోజకవర్గాలకి గూడూరు సూలూరుపేట సర్వేపల్లి ప్రజలందరూ కూడా తీరిన ద్రోహం చేశారు. విభజన చట్ట ప్రకారం దుగరాజపట్నం పోర్టు 2018 ప్రజలకు అంకితం అవ్వాల్సిన పోర్టు కేంద్ర ప్రభుత్వం నిధులతో సహా రెడీగా ఉన్నారని చెప్పి నేను అడిగిన ప్రశ్నకి నితిన్ గడ్కరీ గారు కేంద్ర మంత్రివర్యులు నాకు చెప్పిన పిదపు 10,000 కోట్లు వారు మనకు రెడీగా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా కూడా ప్రత్యేక రంగంలో ఉన్న ఆ ప్రక్కనున్న పోర్టుని కాపాడడానికి కొరకు అవినీతి పాలైపోయి ఆ దుగరాజపట్నం రాకోకుండా చేశారంటే వారి అవినీతికి అంతు లేదు. ప్రజలను కూడా తాకట్టు పెట్టేస్తారు. అలా ఎన్నో అవి చెప్పుకోవాలంటే కనుక ప్రజాస్వామ్యం గౌరవించిన వ్యక్తి మా ఎమ్మెల్యేలని ఎంపీలను కొన్న ఒక ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య సంస్థలని ప్రభుత్వ సంస్థలని నాశనం చేస్తూ వస్తూ ఆ జన్మభూమి కమిటీలన్న పేరుతో కలెక్టర్ కూడా ఒక మర్యాద లేకోకుండా చివరికి చీఫ్ సెక్రటరీ పోస్టుకు కూడా మర్యాద లేకుండా చేస్తున్న ఆ వ్యక్తి అవినీతికి ఆంధ్రప్రదేశ్ని తీసుకువెళ్ళి ప్రధానమైన స్థానంలో మొదటి స్థానంలో పెట్టిన ఈ అవినీతి పరుడైన ముఖ్యమంత్రి సహనం లేని ముఖ్యమంత్రి అహంకారంతో కూడిన ముఖ్యమంత్రి పేదవాళ్ళని బడుగ బలహీన వర్గాల్ని అవమాన పెడుతూ అనరాని మాటలు అంటున్న ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఏమాత్రం నైతిక హక్కు లేదు. తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆయనకు గుణపాఠం నేర్పిస్తారు. వారి వయసు మళ్లించడం వలన ఏమో తెలియదు కానీ ఈ మధ్య మనం సోషల్ మీడియాలో చూస్తుంటే పేదవాళ్ళ మీద ఏ విధంగా మన కళ్ళు ఎర్ర చేసుకుని ప్రవర్తిస్తున్నారంటే ఏ విధంగా గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారంటే వారు ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఆయనకు అర్హత లేదని చెప్పి నేను ఒక ఆంధ్రుడిగా ఈరోజు వరకు ఒక ఎంపీగా నేను భావిస్తున్నాను. ఏ రోజైతే ప్రజాస్వామ్య విలువ తెలుసుకుంటారో ఎవరు తెలుసుకుని అబద్ధాలు ఆడుకోకుండా ఉంటారో అలాంటి వాళ్ళే ప్రజల సేవ చేసుకునే హక్కు వాళ్ళకు ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నా. దాదాపు 600 అబద్ధాలు ఆడి అబద్ధాలతో 3వ ముఖ్యమంత్రి అయిన పునాదులు వేసుకున్న ఆ తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగకూడదు అన్నది నా భావన.